అందుకని అఖిల్ కు అర్జెంట్ గా సాలిడ్ హిట్ కావాలి. వరుసగా 3 సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ శిశీంద్రి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆ తర్వాత విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో హెలో అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్నూగా మారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు అఖిల్. ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా రానున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు అఖిల్. సాధారణంగా సురేందర్ రెడ్డి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇప్పటికే మహేష్ నటించిన అతిథి, బన్నీ రేసుగుర్రం, రామ్ చరణ్ ధ్రువ వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు సురేందర్ రెడ్డి. ఇక ఇప్పుడు అఖిల్ సినిమాలో కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయట. హాలీవుడ్ ఫైట్ మాస్టర్లతో కంపోజ్ చేయించిన యాక్షన్ ఎపిసోడ్స్ విదేశాల్లోనే చిత్రీకరించనున్నట్టు చెప్తున్నారు. 15 నిమిషాల పాటు సాగే ఒక చేజింగ్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడట. ఈ మూవీలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న ఈ కుర్ర హీరో ఈ సినిమా కోసం 6-ప్యాక్ సాధించాడు.